సమస్యల పట్ల సరైన అవగాహన కలిగిన దీర్ఘదర్శి, ధీరోదాత్తుడు, మితభాషి, స్ఫురద్రూపి, కార్యశీలి అయిన దేవినేని రమణ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. నిరాశ నిస్పృహలతో ఉన్న నందిగామ ప్రాంతానికి నవనాయకత్వం లభించటంతో ప్రజలు ఊరట చెంది స్వర్గీయ రమణ గారిపై అచంచల విశ్వాసంతో తమ శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు. శాసనసభ్యునిగా ఎన్నికైన రమణ శాసనసభలో కాలు పెట్టక ముందే ప్రజా సమస్యలపై స్పందించి నందిగామ, చంద్రలపాడు మండల రైతాంగాన్ని సంఘటితపరిచి నాగార్జునసాగర్ కాలువలలో శ్రమదానం పేరుతో శక్తికి మించి పని జరిపించి చివరి భూములకు నీరందించే ప్రయత్నం చేశారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాగర్ ద్వారా చివరి భూములకు నీరందించటం కష్టమని తలంచిన రమణ అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించసాగారు. నీరు, కృష్ణా ఏరు, మూడు ఏరులు మన పక్క నుంచి మన నియోజకవర్గంలో అన్ని పల్లెల్ని కూడా తాక్కుంటూ పక్క నుంచి వెళుతూ నియోజకవర్గం వరకు కూడా చేరుకుంటున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే మన పక్కన నుంచి నీరు దిగులో నుంచి వెళ్తుంది. మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం. మనకు రావడానికి నీరు లేదు. సాగు చేసుకోవటానికి వ్యవసాయ భూమికి ఆ నీరు మనకు రావట్లేదు. మన ఎగువనున్నటువంటి ప్రాంతానికి అది మనం బంధించుకోగలుగుతా ఉన్నాం. ఈ నీటి వనరులను మనం సద్వినియోగం పెట్టుకుని సాగునీటి కోసం గాని త్రాగునీటి కోసం గాని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు గతంలో మనం చేపట్టినటువంటి పథకాలు మనం చూసుకున్నట్లయితే అతి స్వల్పం చాలా తక్కువ అన్నది నేను దృష్టి తీసుకుని వస్తాను. నేను సాగునీటితో పాటు త్రాగునీటికి కూడా అధిక ప్రాధాన్యమిచ్చి త్రాగునీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రామన్నపేట, చెవిటికల్లు, పల్లగిరి వద్ద మంచినీటి పథకాలు 9 కోట్లతో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలను ఫ్లోరైడ్ బారి నుండి రక్షించారు. శాసనసభ్యునిగా, విద్యాశాఖ మంత్రిగా అనతి కాలంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న రమణ నేతృత్వంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆయన అధికారంలోకి వచ్చినంత వరకు ఆఫీసుల్లో నిద్రపోతున్న పెండింగ్ ఫైళ్లు చకచకా కదిలాయి. అధికార గణం బాధ్యతాయుతంగా పనిచేసేటట్లు రమణ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రైతాంగ కష్టాలను తన కష్టాలుగా భావించిన రమణ అనేక రైతాంగ సమస్యలపై గళమెత్తి గర్జించారు. నకిలీ పురుగు మందులు